ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే విశేష ఆదరణ లభిస్తుంది. కర్నూలులో ఆయనకి స్వాగతం పలికిన తీరు కానీ, అక్కడ ఆ జన సందోహం కానీ, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన జనాదరణ కానీ చూస్తే అసలు మైండ్ బ్లాక్ అవడం ఖాయం. అంత అంటే ముఖ్యమంత్రి హోదాలో ఆయన అంటే కర్నూలులో న్యాయ రాజధానిని ప్రకటించిన తర్వాత, కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలనే ఆలోచన బయటపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా కర్నూలు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి అక్కడ ప్రజల నుంచి కానీ స్థానికుల నుంచి కానీ వచ్చిన విశేష ఆదరణ చూస్తే అందరికీ నిజంగా షాక్ అయ్యే అంశం అంట. ఎందుకు అంటే ఎప్పుడైతే మూడు రాజధానుల వ్యవహారం తెర మీదకి వచ్చిందో చాలా ప్రాంతాల నుంచి వ్యతిరేకత వస్తుంది, ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు, ఈ నిర్ణయం కరెక్ట్ కాదు, తుగ్లక్ పాలన చేస్తున్నారు అని ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీకి ఇది ఒక చెంపపెట్టు లాంటిది అని అనుకోవాలి. ఎందుకంటే ఏ ప్రాంతం నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదు, అందరూ స్వాగతిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు అని చెప్పడానికి ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో ఆయనకి లభించిన విశేష ఆదరణనే చెప్పాలి. అయితే ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా ఆయన అంటే అక్కడ కంటి వెలుగు సంబంధించి కార్యక్రమం ఏర్పాటు చేసిన టైంలో ఆయన ఆరోగ్యశ్రీ గురించి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఆయన మూడో దశ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని అక్కడ ప్రారంభించడం, అదే టైంలో ఆరోగ్యశ్రీ గురించి ప్రస్తావిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏమైతే ఉన్నాయో అవి ఇప్పుడు సంచలనంగా మారాయి. అంటే ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ కూడా ఉచిత వైద్యం అందిస్తారు, క్యాన్సర్ కూడా ఉచితంగా వైద్యం చేయించి చికిత్స పొందే అవకాశం ఉంది, కానీ అసూయతో పుట్టే కడుపు మంటకు మాత్రం ప్రపంచంలో ఎక్కడా చికిత్స లేదు అని చెప్పడం, కంటి చూపు మందగిస్తే కంటి వెలుగులో చికిత్స ఉంది కానీ చెడు దృష్టికి మాత్రం ఎక్కడ చికిత్స లేనే లేదు అని చెప్పి చాలా అద్భుతమైన వర్డ్స్ యూజ్ చేశారు. అంటే వయసు మళ్ళినా కూడా చికిత్సలు ఉన్నాయి, కానీ మెదడు కుళ్ళిపోతే మాత్రం చికిత్స లేనే లేవు అని చెప్పి చంద్రబాబు గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అక్కడ మొత్తం హర్షధ్వానాలతో మార్మోగిపోయింది సభ అంతా కూడా. ఎందుకు అంటే గత కొద్ది రోజులుగా ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఈ 9 నెలల్లో ఆయన ఏమేం కార్యక్రమాలు చేశారు, ఎలాంటి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించారు, నవరత్నాల పేరుతో ఎలాంటి పథకాలు ఆచరణలోకి తీసుకొచ్చారు, ఇవన్నీ అందరికీ తెలిసిందే. కానీ అదే టైంలో ప్రతిపక్షం ఎంత కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తుందో కూడా ప్రజలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవన్నీ చూసి ఓర్చుకోలేక చంద్రబాబు కడుపు మంటతో మండిపోతున్నారు, ఆయన కడుపు మండిపోతుందని చెప్పి విమర్శించారు తాజాగా. ఇప్పుడు ఇవే ఒక సంచలనంగా మారాయి. ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా కొన్ని లెక్కలు కూడా చెప్పారు. వచ్చే 3 ఏళ్లలో ఆసుపత్రులు, కార్పొరేట్ హాస్పిటళ్లను తలదన్నేలా తీర్చిదిద్దుబోతున్నాము, దీనికోసం దాదాపు 15,337 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నాం కూడా అని చెప్పారు. అయితే ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ మేరకు పూర్తిగా మార్చేస్తున్నాము, అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతాము, మెడికల్ కాలేజ్ రూపురేఖలను కూడా సమూలంగా మారుస్తామని చెప్పడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఏరియా కమ్యూనిటీ సెంటర్ ఏరియా ఆసుపత్రి జిల్లా, అలాగే ఆసుపత్రి మెడికల్ కాలేజు, ఇలా అన్నింటినీ కూడా పూర్తిగా మారబోతున్న రాష్ట్రంలో మొత్తం ప్రస్తుతం 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పి జగన్ గారు గుర్తు చేశారు. అయితే మరో 16 ఏర్పాటు చేస్తామని కూడా, దీంతో మెడికల్ కాలేజీల సంఖ్య కూడా 27కి చేరబోతుంది. మెడికల్ కాలేజీలో MBBS విద్యార్థులు, పీజీ చదివే స్టూడెంట్సు, మొత్తం వైద్యులు ఉంటారని చెప్పారు. దీంతో ఏదైనా వ్యాధితో మెడికల్ కాలేజీకి వస్తే సరైన చికిత్స అందుతుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేయడం. అంటే ఈ లెక్కలన్నీ ఏవైతే ఉన్నాయో ఈ అభివృద్ధి అంతా చూసి ఓర్వలేకపోవడం వల్లే చంద్రబాబు గారికి కడుపు మంటతో మాటలు మాట్లాడుతున్నారు, ఆయన మెదడు కుళ్ళిపోయిందని చెప్పి ఆయన మాట్లాడడం ఇప్పుడు సంచలనంగా మారాయి. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ఏంటనే చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.